ప్రతి ఏడాది సంవత్సరం చివర కానీ లేదంటే మొదటి భాగంలో కానీ టికెట్ల రేట్లు పెంచడం చాలా మామూలైపోయింది. లేటెస్ట్గా ఇప్పుడు మళ్ళీ మరోసారి టికెట్ల రేట్లు పెంచుతున్నారట. అది కూడా ఏకంగా 50 రూపాయలట. ఆల్రెడీ ఇప్పుడు నార్మల్ థియేటర్స్లో ఒక్క టికెట్ ధర 100 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్లో 150 రూపాయలు ఉంది. ఇక 50 రూపాయలు పెంచితే అది కాస్త 200 రూపాయలకు చేరుకుంటుంది. ఇక సామాన్య ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు వెళ్ళడం అనేది గగనమైపోతుంది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చేసిందట. ఎన్నిసార్లు ధరలు పెంచినా సినిమాలు చూడడం అయితే మానరు. ఈ కొత్త ధరలు సంక్రాంతి నుండి అమలు కాబోతున్నాయట. అసలే బడా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నాయి. ఎటు చూసుకున్నా 200 కోట్ల బిజినెస్ జరగడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఒక్క సినిమానే. ఇప్పుడు అది కూడా సామాన్య ప్రేక్షకుడికి దూరం చేసేలా ఉన్నారు.